ఏం పేరే ధనంజయ్ ధనంజయ్ ఏం చేస్తుంటారు మీరు ఏమే బీడి చేసినా ప్రైవేట్ గా లెక్చరర్ చేస్తున్నా కాలేజీలో లెక్చరర్ చేస్తున్నా సొంత అంటే నేను ఫిజికల్ హ్యాండ్ క్యాప్ హ్యాండ్ క్యాప్ అయినా గానీ మీరు చాలా సొసైటీ మీద బాగానే ఎదిగారు అవగాహన లెక్చరర్ దాకా అవగాహన ఉంది లెక్చరర్ దాకా పోయారంటే అంటే పూర్తి సమాజం మీద కూడా అవగాహన ఉంది ఉంది ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వచ్చినాక చాలా మంది ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు అని చెప్తారు కదా ఎట్లా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఆకర్షణీయమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ విషయాలు కాస్తే చాలా జాబ్స్ వేసారు గవర్నమెంట్ కష్టపడడం వల్ల ఖచ్చితంగా కష్టపడడం వల్ల రాలేవు కష్టపడడం వాళ్ళు నిందిస్తుంటారు ప్రతి గవర్నమెంట్ని అట్లేం లేదు గవర్నమెంట్ చాలా నిన్న చూస్తే కానిస్టేబుల్ జాబ్స్ కానీ డిఎస్సీ కానీ డిఎస్సీ కూడా వేసింది ఆల్రెడీ అప్లికేషన్స్ నడుస్తున్నాయి విఆర్ఏ కానీ విఆర్ఓలు కానీ గ్రూప్ 4 గ్రూప్ 2 జాబ్స్ చాలా జాబ్స్ చేశారు అట్లేం లేదు తప్పుగా అనుకోకూడదు కష్టపడే వాళ్ళకి వస్తాయి కష్టపడని వాళ్ళకు రావు అంతే కష్టపడని వాడు నిందిస్తుంటాడు అంతే ప్రభుత్వాన్ని ఎట్లా ఉంది ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంది మూడోసారి కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది మంచి మెజార్టీతో వస్తుంది పోయినసరి కంటే ఇప్పుడు చాలా మంచి మెజార్టీతో గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది అందరు కూడా చాలా మా మెట్పల్లి కోట్ల కాన్ఫిడెన్స్ చేస్తే ఈ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చాలా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చూసారు మీరు చూస్తే ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు అక్కడ పాత బస్టాండ్ అయితే అక్కడ ఫౌంటైన్ ఏర్పాటు చేసిండు కొరుట్ల కానీ ఇబ్రహీంపట్నం మండల్ కేంద్రాల మల్లాపూర్ మండల కేంద్రాల రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకొచ్చిండు చాలా బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్ నెక్స్ట్ కూడా సంజయ్ అని వచ్చే అవకాశం ఉంది సంజయ్ వాళ్ళ కొడుకు నిలబడుతుంది కదా ఏమైంది సంజయ్ నిలవ అంటే ఆయనకి కేటాయించారు టికెట్ బీఆర్ఎస్ తరఫున అవును చాలా మంది ఆరోపణ ఏంటంటే తండ్రి పోతే కొడుకు ఇదేమైనా రాజరికం అంటున్నారు కదా రాజకీయంలో రాచరికము వారసత్వం అంటే ఏముండదు అందరూ అవకాశాలు ఉంటాయి 100% మంచి మెజార్టీతో సంజయ్ అన్న గెలుస్తాడు అంతే తండ్రిని మించిన తనయుడు ఆయన అంటే అతను రాజకీయంగా రాకముందే చాలా డెవలప్ చేసిండు మా ఏరియాలో ఏంటంటే ఆయన ఫైనల్స్ కార్డ్ స్పెషలిస్టు మన యశోద హాస్పిటల్లో అట్లా ఆయన ఇక్కడ ప్రెజెంట్ అయితే కొట్ల నియోజకవర్గంలో అతను ఏమంటారు అంటే డిస్కౌంట్లో డాక్టర్ అంటారు 100,000 రూపాయలు డిస్కౌంట్లో డాక్టర్ అంటారు సంజయ్ అన్నని అయితే ఎందుకని అంటున్నా అంటే మా ఇంట్లోనే మా ఫ్యామిలీలో జరిగింది మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది వస్తే మేము యశోద హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటుంది చాలా సేఫ్ చేసింది మాకు అట్లా డిస్కౌంట్లో డాక్టర్ అంటారు నియోజక అమ్మ అన్ఫార్చునేట్ చనిపోయింది అయినప్పటికీ మాకు చాలా లాభం జరిగింది లాభం చేసిండు అన్న డిస్కౌంట్ డాక్టర్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం అతను ఇక్కడ వచ్చినటువంటి లోటు ఎలాంటి లోటు లేదు 100% అతను భారీ విజయాన్ని ఇక్కడ నమోదు చేస్తాడు అరవింద్ ఎంపీ అరవింద్ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు సమాచారం ఎట్లా ఉంటుంది ఆయన పార్టీలకు అతీతంగా ఇక్కడ సంజయ్ అన్న గెలుస్తాడు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ వచ్చేది మాత్రం సంజయ్ అన్న వస్తాడు ధర్మపురి అరవింద్ వస్తాడు ఇక్కడికి అని అంటారు వాస్తవం మీరు అన్నది సమాచారం మాకు కూడా తెలుసు కానీ కాకపోతే అది ఆర్మూర్ వెళ్తున్నాడు అన్నట్టు తెలుసు ఇక్కడ ఆయన వచ్చినా కానీ ఎలాంటి మార్పు అనేది ఉండదు బీజేపీ ఎంపీ ఉండి అరవింద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇక్కడ మా మిట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడన్నా ఒక సీసీ రోడ్ కానీ ఒక డ్రైనేజ్ కానీ ఇంకా ఏదైనా కానీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మీరు నిరూపించండి అట్లా వస్తే ఏమైనా పనులు చేస్తే గెలుస్తాడు ప్రజల మధ్య గలాలా ఇంతకుముందు ఎంపీ కవితకు ఉన్నది ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఎంపీ కవిత అంటే ఫలానా అని చెప్పేటోళ్ళు ఇప్పుడు అరవింద్ని అట్లా గుర్తుపట్టేటువంటి సొసైటీ లేదు సొసైటీలో ఆయన ఎలాంటి పనులు చేసినటువంటి ఆధారాలు కూడా లేవు అంతే తప్ప ఏదో పసుబోర్డు తెచ్చినా అది తెచ్చినా ఇది తెచ్చినా అని అంటారు కానీ అది అచ్చేదాకా అది సచ్చేదాకా మనకు తెలియదు అది వస్తుందా రాదా కూడా తెలియదు కాబట్టి ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే కొట్లాల కల్వకుంట్ల సంజయ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు 100% విజయం నమోదవుతుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి